ఇవాళ మనం చేసుకోబోయే ఐటెం ఏంటంటే ఆలూ గోబీ మసాలా. సో మనం దీన్ని ఎంత చక్కగా రైస్లోకి సైడ్ డిష్ గాను ఏదైనా నాన్ వెజ్ తినని రోజు వెజ్లో మనం వండుకోవాలనుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసేద్దాం. క్యాలీఫ్లవర్, ఆనియన్స్, పొటాటోస్, టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, మస్టర్డ్స్, జీలకర్ర, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి. సో మనం ఫస్ట్ ఆలూ గోబీ మసాలా స్టార్ట్ చేసే ముందు క్యాలీఫ్లవర్ని మనం హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం. లైక్ ఆ క్యాలీఫ్లవర్లో ఉన్న పచ్చి వాసన కానీ ఇంకా దాంట్లో ఏమైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అట్లా ఉంటే మనకి హాట్ వాటర్లో బాయిల్ అయ్యేటప్పుడు సో అవన్నీ పోతాయి. సో మనకి క్యాలీఫ్లవర్ కూడా బాయిల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇట్లా పచ్చి వాసన బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. సో ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందాము. సో నెక్స్ట్ మనం ఈ ప్యాన్ లైట్ చేసుకుందాము. సో ఇందులో మనకి ప్యాన్ వేడయ్యారా కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఆయిల్ అనేది మనకి కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇందులో మస్టర్డ్స్ యాడ్ చేసుకుందాము. జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. పెట్టి కొంచెం ఇట్లా చిప్పటాడాక సో ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాము. సో ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం. సో మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. సో మనకి క్యాలీఫ్లవర్ అనేది బాయిల్ అయిపోయింది కదా, సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని డ్రైన్ చేసుకుందాము. సో మనకి ఆనియన్స్ కూడా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. సో మనకి ఇది ఫ్రై అయ్యేలోగా మనం పొటాటోస్ని పీసెస్లా కట్ చేసుకుందాము. సో ఇట్లా మనం పీల్ ఆఫ్ చేసుకుందాము పొటాటోస్ని. మనం నీట్గా పీల్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పొటాటోస్ని వాష్ చేసుకొని క్యూబ్స్లో కట్ చేసుకుందాం. సో మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో మనం పసుపు యాడ్ చేసుకుందాం. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులో మనం పొటాటోస్ని యాడ్ చేసుకుందాము. సో బాగా మిక్స్ చేసుకుందాము. సో మనకి ఆలూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు మనం ఇందులో టొమాటోస్ని యాడ్ చేసుకుందాము. సరే మనం టమాటాలు మగ్గేంత వరకు దీన్ని బాయిల్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇందులోనే మనం గరం మసాలా యాడ్ చేసుకుందాము. ధనియా పౌడర్ వేసుకుందాము. జీరా పౌడర్ కూడా వేసుకుందాం. సో వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మనం కారం కూడా యాడ్ చేసుకుందాము. సో ఫైన్, ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. సో మనం దీన్ని ఇప్పుడు లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ అవనిద్దాం. సో మనకి 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాము. ఆల్మోస్ట్ మనకి టొమాటో అనేది బాగా మగ్గిపోయింది. గోబీ యాడ్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ పాటు మనం గోబీని కూడా బాయిల్ చేసుకున్నాము. సో అప్పుడు మనకి మనం యాడ్ చేసుకున్న మసాలా ఐటమ్స్ లైక్ జీరా పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ సో అదంతా అనేది బాగా పట్టుకుంటుంది పీసెస్కి. సో ఒక 10 మినిట్స్ వరకు మనం లిడ్ పెట్టుకుని కుక్ అవనిద్దాం. Yo, my God.
So super! ఈ పీసెస్ అనేవి బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. సో వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ మనకి వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. వావ్, ఆలూ గోబీ మసాలా అనేది రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకొని మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. సో మర్చిపోకుండా మీరు కూడా దీన్ని ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు మీ ఫీడ్బ్యాక్ని ఈటీవీ తెలుగు ఫేస్బుక్ పేజ్కి పంపించడం.